मरको देवड़ मटल मन विदा दयचे डिस्टेंस पाटी अभी पुरग वारी मैं मन को मैं करोना दिन दाने गवर्नमेंट एंप्लायी उड़ा डबून एवड़ना दिन मुझे रोगे गनक जर जा सर विवाहानी निजम का आनंद पड़े मा जीवता जर कार्यालय मंच कार्य तमन गुरी चपा सर समय का निजा मिनीस्ट्री तन पात्र निजें सतोष आत्र तात्र मरी सहोदर को देवन पक्षा परचर पक्षा मनस्फूर्ति को गुड़व एक्टे भार्य वर्वाद अलग उड़दानी ना मेच्यूरी कमाई कम विषय में गर्भा पुटक पैना इपड़ना अगर मेन तम का मिल सहोदर का मत क्रीस्त को पुटन विवाहाल उद्योग मैं तीसुकुने ये निर्णयालैना केवल अदि क्रीस्तु राज्य सुवार्त व्याप्ति तो मुड़पड़ना कनुक अक्कडि इंत दूर एदुर्कोनी अम्मायि कोरकु रावाल्सि इंदुलो दोबूचिलाडे संगति एमी लेदु इंदुलो चवुलु वरुक्कुकोनी परिस्थिति कूडा एमी लेदु तन दग्गर मेमु चूसिंदि ओके ओकटि आमे क्रीस्तुकु दग्गरगा उंदि अदि चालु अयिते वीरुनि गुरिंचि मात्लाडडं इदि वेदिकनि अनुकोनु गानि वीर ने बेच चेसुकुंटू वीर ने चूस्तू मन की कूडा कुटुंबालु उन्नायि गनुक मन कूडा विवाह अवस्थल्लो उन्नाम गनुक मन कोडुकुनि विलुवलु मनं नेर्चुकोवालि विवाहान गुरिंचि देवुडिकि चाला पेद्द प्रणाళిక उंది विवाहं अनुकुंटे जरिगिपोयेदि अला अनुकुंटे जरिगिपोयेवि एक्कुव रोजुलु कूडा उंडवु देवुडु अनुकुंटे जरिगे विवाहालकि भविष्यत्तु దేవుడు నిర్ణయించే వివాహాలలో వారు కొట్టుకున్న తిట్టుకున్న వారి బంధాలు బలముగా ఉంటాయి కనుక దేవుడు ఏర్పాటు చేసిన వివాహ వ్యవస్థకి ఈ సృష్టిలో చాలా పెద్ద పీట వేశాడు ఆయన ముఖ్యంగా యంగ్ జనరేషన్ దీని గురించి పెట్టుకోవాలి ఎందుకంటే మీరు బైబిల్ మీరు చదువుతున్నప్పుడు చూడండి ఎక్కువ రిఫరెన్స్ కూడా చెప్పను కొంచెం జాగ్రత్తగా బైబిల్ మనం చదువుతున్నప్పుడు దేవుడు తన చిత్తం అంటే ఆయన ఇష్టం ఆయన ఇష్టాలు ఏంటో పూర్తిగా చెప్పకుండా నా మదిలో నా మనసులో ఇది ఉంది ఈ మానవ ప్రపంచం పట్ల అని దేవుడు ఏమీ చెప్పకుండా ఫస్ట్ ఆయన చేసింది ఏంటో చెప్నా పెళ్లి చేశాడు బాగా వినాలి తన ఉద్దేశం ఏంటో పూర్తిగా చెప్పకుండా ఈ యూనివర్స్ లో దేవుడు ఫస్ట్ చేసింది ఏంటంటే మ్యారేజ్ చేశాడు అంటే వివాహాన్ని ఎందుకు దేవుడు ముందు చేసాడు అంటే వివాహ వ్యవస్థలో కుటుంబ వ్యవస్థలో దేవుడి చిత్తం ఏంటో మనుషులకు బాగా అర్థమవుతుందన్నమాట మీకు బాగా అర్థం కావాలి అంటే వివాహం అనొక జోన్ లోనికి ఒక స్త్రీ గాని పురుషుడు గాని వచ్చినప్పుడు లైఫ్ అంటే ఏంటో మనకు అర్థం మరలా మన జీవితంలో మనకు ఏ మాత్రం కోపం ఉందో మనకు అర్థమయ్యే ఒక పరిస్థితి ఏంటో చెప్పనా వివాహం అంటే తెలుసు మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా చాలా మంది ఉండతనాన్ని మెయింటైన్ చేస్తారు పురుషులు నలుగురు ఎవరైనా దొరికారు అనుకోండి పురుషులకు ఉండే సహజ లక్ష్యం ఏంటంటే ఫిలాసఫీ బాగా చెప్తుంటారు అన్నమాట అలా ఉండాలరా ఇలా ఉండాలరా వీడు ఒకటి తినక ఉండడు కానీ పొరుగోడు కుటుంబం ఎలా ఉండాలి చెప్తా పురుషుడికి ఉండే లక్షణం ఇలా మేకపోత గాంభీర్యాన్ని కప్పుకుని తిరిగేస్తుంటాం పురుషులుగా మన సొసైటీలో ఒక స్టేజ్ ఉంటుంది సొసైటీలో ఒక గుడ్ విల్ ఉంటుంది సొసైటీలో మనకంటూ ఒక ఉద్యోగం ఇవన్నీ కప్పుకుని తిరుగుతుంటాం కానీ ఏదైనా గొడవ జరుగుతున్నప్పుడు పురుషుడు అంటాడు అలా కోపడకూడదు ఇలా కోపడకూడదు అలా ఉండకూడదు ఇలా ఉండకూడదు అంటాం నాకు అసలు కోపం ఉందా లేదా నాకు తగ్గింపు ఉందా లేదా అసలు నేనేంటో నాకు తెలియాలంటే కరెక్ట్గా ఎప్పుడు తెలుస్తా చెప్పిన నాకు పెళ్ళి అయితే తెలుస్తా
నాకు అర్థం కాలేదు. నా కోపం ఏ స్థాయిలో ఉందో లేదో నాకు తెలిసే ఒకే ఒక పరిస్థితి ఏంటంటే నా లైఫ్లో పార్ట్నర్ వచ్చిన తర్వాత అప్పుడు అర్థమవుద్ది నువ్వు ఈ కోపం ఏ స్థాయిలో. మీరు చూడండి నువ్వు ఎలాంటి వాడువో నీకు తెలిసే పరిస్థితి ఇప్పుడు చెప్పిన నీ భార్య నీ మాట వినలేనప్పుడు నువ్వేంటో నీకు తెలుస్తావు. నీ ట్రూ లవ్ ఏంటో బయటకు వచ్చేస్తావు. నీకు అర్థమవుతుందా? ఈరోజు ఇంత బ్యూటిఫుల్ కనబడుతున్నారు అమ్మ వైట్ ఈయన బ్లూ చక్కగా ఉన్నారు చూడండి. ఇప్పుడు తెలియదు లవ్ ట్రూ లవ్ ఏంటో. కొన్ని నెలలు గడుస్తాయి, కుటుంబాలతో నడుస్తారు, వారి ఫీలింగ్స్ అనేవి ఏంటప్పుడు బయటకు వస్తాయి. దేవుడు అన్నిటికన్నా ముందు వివాహాన్ని ఎందుకు పెట్టాడంటే దేవుడేంటో నీకు తెలియాలన్నా వివాహ వ్యవస్థ ఉండాలి, నువ్వేంటో నీకు తెలియాలన్నా ఖచ్చితంగా వివాహం అనే ఒక వ్యవస్థలోనికి మనం వెళ్ళాలి. ఇలా తెలియలేదనుకోండి మన ఫ్యామిలీస్ని ఎప్పుడు మనం సరిగ్గా రన్ చేయలేదు. కాకపోతే ప్రపంచంలో ఎక్కువగా జోకులు వేసుకునే వ్యవస్థ ఏదన్నా ఉందంటే మ్యారేజ్ మీద ఎక్కువ జోకులు వేసుకుంటాం. ఈ పదం మరి మేము ఇక్కడ ఎలా ఉపయోగిస్తారో నాకు తెలియదు కానీ పనికి మాని వాళ్ళందరికీ జోకులు వేసుకునే దయస్ ఏంటి చెప్పండి? వివాహ వ్యవస్థ. ప్రతి ఒక్కడు భార్య కొరకు, ప్రతి ఒక్కడు భర్త కొరకు కామెడీ చేసుకోవడానికి వాళ్ళు ఉపయోగించుకునేది ఏంటంటే వివాహాన్ని ఉపయోగించుకుంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, అట్టి వారికి బైబిల్ దూరం ఉండడం వచ్చేది. వివాహాన్ని గౌరవించే వారి దగ్గర నువ్వు ఉన్నావు అనుకో, నువ్వు వివాహాన్ని గౌరవించలేవు. నువ్వు వివాహాన్ని గౌరవించలేనప్పుడు నీ భార్యని నీ భర్తని ఎలా గౌరవించాలి నీకు తెలియదు. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే బైబుల్ మనం చదువుతున్నప్పుడు ఒక విచిత్రమైన అధ్యాయంతో బైబుల్ స్టార్ట్ అవుతూ ఒక పదజాలం ఉపయోగించారు. అది సుపరిచితమైన వాక్యం క్రైస్తవ్యాన్ని. ఏంటంటే దేవుడు తన స్వరూపమందు తన పోలికను చొప్పున నరులను చేశాడు అని వివరిస్తూ ఆయన ఏమన్నాడంటే తన స్వరూపంలో పురుషుణ్ణి చేశాడట, తన స్వరూపంలో స్త్రీని చేశాడు. ఇప్పుడు అడుగుతున్నాను, పురుషుడు ఎవరి స్వరూపం? నోరులో ఉన్న వాళ్ళందరూ చెప్పాలి, పురుషుడు ఎవరి స్వరూపం? దేవుడి స్వరూపం. ఇప్పుడు నేను అదే మాట్లాడుతున్నాను, స్త్రీ ఎవరి స్వరూపం? నోరులు ఎక్కువ రావు. నేను పురుషుడు దేవుడు స్వరూపం అయినప్పుడు మరి స్త్రీ ఎవరి స్వరూపం? దేవుడి స్వరూపమే. ఇద్దరు దేవుడి స్వరూపం అయితే ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. మరి వాళ్ళిద్దరు ఎవరంటే దేవుని సంబంధులు, దేవుని బిడ్డలు, దేవుడి స్వరూపం. వాళ్ళు ఉన్నది దేనికంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకుని ఒకరికి ఒకరు సహాయకులుగా ఉండడానికి దేవుడు ఒక బంధాన్ని ఏర్పాటు చేశాడు. ఇది అర్థమైందండి ఈరోజు? ఈరోజు ఏమర్థమైందో చెప్పనా? నేను ఎప్పుడు సుపీరియర్ ఆఫీసర్గా ఉంటాను, నువ్వు ఎప్పుడు నాకు సర్వెంట్ ఉండి అన్నట్టు చూస్తున్నారు భార్యని. మీరు కావాలంటే చూడండి, అలా ఒక మహిళా సంఘ అధ్యక్ష వాళ్ళు ఉన్నారు, వాళ్ళ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది చూసారా? పురుషులతో మేము ఏం తక్కువ అని అడుగుతారు, గజగర్ని గోకర్ని బ్యాచ్చన్న మాట వాళ్ళు అసలు మాట వింటుంది. నేను ఇంకో మాట చెప్పినా, మరి ఇక్కడ ఎవరున్నా నాకు తెలియదు కానీ మహిళా సంఘం అనే కాదు కానీ స్త్రీల సంఘానికి లీడర్ అయిందంటే ఒకే ఒక గుర్తు, ఆమెకు సంసారం పట్ల సరైన బాధ్యత లేదు కనుక లీడర్ అని. బాధ్యత ఉన్నది రోడ్లు మీరు తిరగబోరు, బాధ్యత ఉన్నవారు గొడవల్లో తల దోచరు, బాధ్యత ఉన్నవారు ఏ లీడర్షిప్ ఎంచుకోరు. ఎందుకు చెప్పినా ఆమె ఆల్రెడీ హోమ్ మినిస్టర్, ఆమె హోమ్ మినిస్టర్, ఆమె హౌస్కి ఆమె నాయకురాలు, ఆమె గృహానికి ఆమె యజమానురాలు. ఈ పాత్ర పోషించడమే జీవితం సరిపోదు. మరి కొత్త పాత్రలు ఏంటి? ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు స్లోగన్స్ ఎట్లా ఉంటాయంటే మేము పురుషుల ముందు ఏమాత్రం తక్కువ కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇద్దరు సమానమే కానీ ఇద్దరు సమానం అని చెప్పి నెత్తికే కూర్చుంటానంటే కొంత అయినా కానీ కుదరదు. పురుషుడు పురుషుడే, స్త్రీ స్త్రీ, ఇద్దరు సమానమే కానీ ఒకరిని ఒకరు గౌరవించుకునే పరిస్థితులు కూడా తెలియాలి స్త్రీ పురుషులు. ఇప్పుడు ఏం చేసిందంటే మహిళా సంఘ అధ్యక్షురాలు ఊరికే ఫ్యామిలీ గొడవలు అయితే చక్కబెట్టేదంత వెళ్ళే కదండి. ఎవరు చక్కబెట్టేది వెళ్ళే మక్లీన్ చేసేది కూడా వెళ్ళే, ఎందుకంటే అందుకే స్త్రీకి మరి ఎవరు పెట్టదు కానీ స్త్రీ శక్తి అన్నారు. నిజంగానే శక్తి, మన శక్తి పోద్దు అన్నమాట. వీళ్ళందరూ ఏం చేస్తారంటే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే ఈ మధ్య సెటిల్మెంట్లు చేస్తున్నారు, బాగా అలవాటు పడ్డారు వెనక నుంచుకొని వస్తుంటారు.
ఈ చేస్తూ చేస్తూ సెటిల్మెంట్లు చేసుకున్నప్పుడు ఇందులో ఒక ఆమె ఈ లీడర్కు ఒక ఆమె ఫ్యాన్ అయిపోయిందట. యంగ్ లేడీ ఫ్యాన్ అయిపోయి ఆమె ఏం చేస్తుందంటే ఈమెను ఫాలో అవుతుంది. ట్రాజిడీ ఏంటంటే ఈమె ఎవరికైతే ఫ్యాన్ అయిందో ఆ మహిళా సంఘ అధ్యక్షురాలు కొడుకు ఈ అమ్మాయిని లవ్ చేసింది. నీకు అర్థమవుతుందా? ఈ అమ్మాయిని ప్రేమించిన తర్వాత వీళ్ళిద్దరికీ వివాహం ఈవిడ అధ్యక్షురాలు దగ్గరుండి చేసింది. పెళ్ళి అయిన తర్వాత అసలు సినిమా కనబడింది. లోపట్లేదట అసలు. ఎందుకు ఆమె అధ్యక్షురాలని ఫాలో అయింది? అప్పుడు అధ్యక్షురాలు వచ్చి అన్నదంట, ఏంటమ్మా అసలు అబ్బాయి మాట వింటలేదట నువ్వు, అసలు అబ్బాయిని గౌరవించట్లేదంట అబ్బాయిని అంటే, అత్త నిన్ను చూసి నేర్చుకున్నాను అన్నది, నిన్ను ఫాలో అయ్యాను, నిన్ను ఫాలో అయ్యాను కనుక ఈ రోజున నేను చెప్తాను. ప్రాక్టికల్గా సొసైటీ మీద వృద్ధి అయ్యి ప్రాక్టికల్గా ఫ్యామిలీస్లో సెట్ అవ్వండి. మీరు ఎదుటి వారికి సక్కలు చెప్పొచ్చు, మీరు ఎదుటి వారికి ముచ్చట్లు చెప్పొచ్చు, కానీ మీ ఫ్యామిలీ దగ్గరికి వచ్చేసరికి నీ భార్యను నువ్వు ఎలా చూస్తున్నావు, నీ భర్తను నువ్వు ఎలా చూస్తున్నావు చాలా ఇంపార్టెంట్. ఎందుకో చెప్పినా మనం ఒకరితో చెప్పించుకునే పరిస్థితికి మనం వచ్చేసామంటే మన ఫ్యామిలీ విషయంలో మనం ఫెయిల్ అయిపోయామని అర్థం. ఎప్పుడు ఎవరితో చేపించుకోకండి. మీరు కొట్టేసుకున్నా, తిట్టేసుకున్నా, గొడవెట్టేసుకుని గీరేసుకున్నా, భార్య భర్తలు ఏమైనా ఆ నాలుగు గోడల మధ్య ఆ మూడో వ్యక్తి అది ఫ్యామిలీ మెంబర్స్ కూడా రావడానికి వీలు. ఎవరు రాకూడదు. మీరు కావాలంటే చూడండి, భార్య సీరియస్గా వార్నింగ్ ఇస్తుంది, రేపు నీతో మాట్లాడను నేను అంట, రేపు నుంచి మరి నాతో అసలు మాట్లాడకండి, నువ్వు పెట్టింది నేను తిన్ను, నువ్వు పెట్టింది నేను తిన్ను. ఈ శరదలు ఎందుకు పెడుతున్నా చెప్పనా? ఆమె జీవితంలో బిగ్గెస్ట్ బెంచ్ మార్క్ ఏదైనా ఉందంటే ఆయనతో మాట్లాడకుండా ఉండలేదు కనుక ఆ మార్క్ చూపిస్తుంది. కానీ భర్త ఏమంటాడు చెప్పినా, మాట్లాడు మాట్లాడు పోవే అంటాడు. కానీ విషయం ఏంటి చెప్పినా, మధ్యలో మనం వెళ్ళిపోయి ఆవిడ అలా అనకూడదండి, ఈయన ఎలా అనకూడదండి అని మధ్యలో మనం పెద్ద పెద్ద ఫిలాసఫీ మాట్లాడాలనుకుంటే ఒక రోజులు ఇద్దరు ఒకటి అయిపోతారు మధ్యలో. చెప్పండి ఎదవలు అయిపోయింది ఎవరు మధ్యలోకి వచ్చినాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, భార్య భర్తల జోలికి వెళ్ళొద్దు అన్నది బైబిల్, భార్య భర్తలు మధ్యలోకి వెళ్ళి చెదురు కూడా పెట్టద్దు అంది బైబిల్. మనం ఎంతవరకు మాట్లాడాలో పెద్దలుగా అంతవరకే మాట్లాడు. వాళ్ళకి ఏం చెప్తే బాగుంటుంది అంతవరకే చెప్పాలి. అందుకే వాళ్ళు అనుకుంటారు రేపు నుంచి నీతో మాట్లాడను, కానీ మనసులో మాట్లాడి చెప్పినా మాట్లాడను అన్నదంటే మాట్లాడకుండా ఉండలేదు. రేపు నీవు ఉండదు, నువ్వు వండింది నేను తిన్నో, నీ మొహం నాకు చూపించకంటాడు మగాడు. కానీ విషయం ఏంటి చెప్పినా, నీ మొహం చూడకుండా ఉండలేదు, నా మనసులో మాట్లాడదు. తను ఒప్పుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు ఒక్కరిని ఒకరు విడిచి ఉండాలి. అందుకు దేవుడు బాండింగ్ పెట్టాడు. వీళ్ళిద్దరు బాండింగ్ మెచ్యూరిటీగా ఉండాలి అంటే మధ్యలో ఖచ్చితంగా బైబిల్ అనేది ఉండాలి. ఆ బైబిలే మనకి నేర్పిస్తాడు. సో దొంగ రెండు వాక్యాలు చూసి ముగింపు చేసుకుందాం. చూద్దాం ఎప్రిల్కి రాసి ఎప్రిల్కి రాసిన పత్రిక మీరు విన్నా వినకపోయినా వీళ్ళిద్దరు అంటారు కదా, చెవిలో చెప్తున్నాడు. ఎప్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయం మొదట వచ్చింది. సహోదర ప్రేమ, సహోదర ప్రేమ నిలువరముగా నిలువరముగా ఉండనీయుడి ఉండనీయుడి ఆదిత్యము ఆదిత్యము చేయ మరవకుడి చేయ మరవకుడి దాని వలన దాని వలన కొందరు కొందరు ఎరుగకయే ఎరుగకయే దేవదూతలకు దేవదూతలకు ఆదిత్యము చేసిరి ఆదిత్యము చేసిరి. మీరు వారితో కూడా బంధింపబడినట్లు బంధకంగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. మీరును శరీరముతో ఉన్నారు కనుక కష్టములు అనుభవించుచున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వివాహము అన్ని విషయములో ఘనమైనది గాను పాన్పు నిష్కల్మసమైనది గాను ఉండవలను. వేశ్యసాంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చి. ఎవ్రీ పత్రిక మనం చదువుతున్నప్పుడు మన క్రైస్తవం కనుక బైబిల్ చదవాలి. బైబిల్ మనం ఎవ్రీ పత్రిక చదువుతున్నప్పుడు ఒక విచిత్రమైన మాటని అలా ఏదో ఇసిరినట్టుగా ఎవ్రీ గ్రంథకర్తలు ఇసిరాడు ఈ అధ్యాయంలో. ఆ ఇసిరిన మాట క్రైస్తవులు అందరు తీసుకుని ఎక్కడ ఎంచుకున్నారు చెప్పండి? తెలుకోటిని మీద ఆ మాట కూడా ఎక్కడ వరకు ఎంచుకున్నారంటే వివాహం అన్ని విషయంలో ఘనమైంది, అందుకే మేము ఈరోజు ఎంత గట్టిగా చేసుకుంటున్నాం అన్నారు. ఘనమైంది అనగానే ఏమనుకున్నారంటే పెద్ద పెద్ద టెంట్లు అనుకున్నారు. వివాహం అన్ని విషయంలో ఘనమైనది పాన్పు నిష్కల్మసమైనదిగా ఉండవలను. ఘనమైనది అనగానే టెంట్లు వేసుకోవడం, లేకపోతే మనం లగ్జరీ అట్మాస్ఫియర్ సెట్ చేసుకోవడం, ఇది కాదు ఘనమైనది అంటే. అక్కడ ఒక ఫుట్ మార్క్ ఇచ్చాడు చూడండి, ఘనమైనది అన్న దగ్గర ఒక ఫుట్ మార్క్ ఇచ్చాడు చూడండి. అన్ని విషయముల దగ్గర
అందరిలో అన్న. ఆ మాటకు అర్థం ఏంటి చెప్పను? అందరిలో అంటే ఒక పురుషుడికి స్త్రీకి వాళ్ళందరిలో వాళ్ళకున్న బంధాలన్నిటిలో అక్క గాని చెల్లి గాని తండ్రి గాని తమ్ముడు గాని తోబుట్టువులు గాని స్నేహితులు గాని అందరిలో ఉన్న వారి చుట్టూ ఉన్న జనాంగం అన్నిటిలో వాళ్ళకి ప్రాముఖ్యమైనది ఏదన్నా ఉంది అంటే ఒక స్త్రీకి పురుషుడికి ఏంటి చెప్పండి? వారి వివాహ బంధం. దానికన్నా వాళ్ళ జీవితంలో ఇంకెక్కువేమీ లేదు. వాళ్ళ తర్వాతే ఏదైనా వాళ్ళ జీవితంలో దేవుడు ఏర్పాటు చేసినది ఏదైతే ఉందో ఆ ఏర్పాటు చేసిన బంధం తర్వాతే అందరూ అందరికన్నా అందరిలో నాకున్న బంధాల కన్నా నాకున్న స్నేహితుల కన్నా నాకున్న తోబుట్టువుల కన్నా అందరికన్నా నా జీవితంలో గొప్పది ఏదని పురుషుడు అనుకోవాలంటే నా వారితోన్న బంధం. ఆ బంధాన్ని ఊరికి అనేసుకుంటే సిరిగిపోయేది కాదు, వద్దనుకుంటే వెళ్ళిపోయేది కాదు, ఇక రేపు నుంచి నా మొఖం చూడొద్దన్నంత ఈజీ కాదు. ఆ బంధం అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది. అందుకే బైబిల్ ఏమంటుందంటే, పురుషుడా నీ వివాహం అన్ని విషయంలో ఘనమైనది. ఎన్ని విషయాలు అంటే, ఇప్పటి వరకు నీ లైఫ్లో 25 సంవత్సరాలు నువ్వు లీడ్ చేసిన 25 సంవత్సరాలు 26 సంవత్సరాలు నీ జీవితంలో ఉన్న బంధాలన్నిటికన్నా నీ లైఫ్ను ఒకసారి గ్రాప్ తీసి నీకు ముఖ్యమైన బంధం ఏదన్నా ఉంది అని నిన్ను ఎవరన్నా అడిగితే నీ నోటంటి రావాల్సిన మాట ఒకే ఒకటే, అందరిలో అందరికన్నా నా జీవితంలో ఉన్న ముఖ్యమైన బంధం ఏంటంటే నా భార్య అన్నాను. కానీ పురుషులు ఏమంటారు చెప్పనా? ఇదిగో పలానా ఏరియాకి నేను ఉద్యోగంకి వెళ్తున్నాను, అత్తే రాలేదు మానే అంటాను. అదేంటంటే నీ ఉద్యోగం కన్నా నీ భార్య తక్కువ. చాలా మంది ఎలా అంటారు, ఇదిగో నేను పలానా దగ్గరికి వెళ్తున్నాను వస్తావా రావా, రానని అనుకోండి పో అంటారు, అంత ఈజీయా? కానీ బైబిల్ ఏమంటుంది చెప్పనా? అన్ని విషయాల్లోనూ అందరిలోనూ అన్నిటికన్నా చివరికి నీ సంపాదన నీ ఉద్యోగం నీ బంధాల కన్నా నీ లైఫ్లో ఒకే ఒక్క బంధం ప్రాముఖ్యమైనది, అదేంటంటే నీ భార్య, అదేంటంటే నీ భర్త. వీళ్ళిద్దరికీ స్పృహ ఉండాలట. కానీ ఈ రోజుల్లో ఎక్కువ జరుగుతున్న భయంకరమైన విషయం ఏంటో చెప్పనా? భార్య భర్తల గురించి మాట్లాడుతూ ఒక మాట అన్నాడు చూడండి, పానుకు నిష్కల్మసమైనదిగా ఉండాలి. ఎలా ఉండాలట? కల్మసం లేనిదిగా ఉండాలి. పానుకు ఎప్పుడు కలంకం అవుతుందో చెప్పనా? నీకు వివాహం పట్ల గౌరవం లేనప్పుడు నీ పానుకు కలంకమైంది. ఈ మాట నేను ఎలా అంటున్నాను తప్పుగా అనుకోవద్దు, ఆ పదం ఉపయోగించకపోతే ఎవరికి అర్థం. భార్య భర్తలకి, భర్తకి భార్యకి మీ మీద నాకు ఇంత ప్రేమ ఉంది అనడానికి వరిచే ఎక్స్ప్రెషన్లో ఒక ముఖ్యమైనది ఏంటో చెప్పనా? పానుకు. మీకు అర్థమైంది రోజు, ఎందుకంటే డీటెయిల్గా నేను మాట్లాడతాను. భార్యను నేను ఎంత ప్రేమిస్తున్నాను, భర్తని నేను ఎంత ప్రేమిస్తున్నాను అనడానికి వాళ్ళు ఇచ్చే ఎక్స్ప్రెషన్ లేదా ఒక గుర్తు ఏంటంటే, తను ఇప్పటి వరకు కాపాడుకున్న శరీరాన్ని, తను ఇప్పటి వరకు కాపాడుకున్న తన కోరికని, తను ఇప్పటి వరకు తన జీవితాన్ని నడుముని ఆలోచనని కట్టుకున్న తన యొక్క బంధాన్ని అంతా పట్టుకెళ్ళి భర్తకు అప్పగిస్తాను చూసారా, తన పూర్తి ప్రేమను తెలియజేస్తున్నాడు, తన పూర్తి ప్రేమను భార్యకి తెలియజేస్తున్నాడు అన్నమాట. అంటే పూర్తిగా వారు ప్రేమను అర్పించుకుంటారు ఒకరికొకరు. అది ఎలా ఉండాలంటే అలంకం లేనిదిగా ఉండాలి. దేవుడు నియమించిన వివాహ వ్యవస్థలో దేవుడిచ్చిన ఒక ముఖ్యమైన దీవెన ఏంటంటే, మీరు ఒకరికి ఒకరుగా ఉండక మీరిద్దరు కలిసి ఒకరై ఉండాలి. ఎలా ఉండాలంట? వీళ్ళిద్దరూ కలిసి ఒకరై ఉండాలి. ఏక శరీరముగా దేవుడిచ్చిన గొప్ప దీవెన ఏంటంటే, మీరు ఏక శరీరము ఉండడం దేవుడిచ్చిన గొప్ప దీవెన. ఆయన ఇచ్చిన దీవెనకు గుర్తు ఏంటంటే, దేవుడు మనకి పిల్లల్ని ఇస్తాడు. మీకు అర్థమవుతుందా? అంటే దేవుడు నా వివాహ వ్యవస్థను దీవించాడు, మా వివాహాన్ని దీవించాడు అనడానికి గుర్తు ఏంటంటే, దేవుని దీవెన మరింత పొందుకోవడం పిల్లల్ని. కానీ యంగ్ టీచర్స్ కానీ యంగ్ బాయ్స్ కానీ ఎవరైనా మీరు చూడండి, వారి యంగేజ్లో మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి తెలుసా? వారు మాట్లాడే మాటలన్నీ ఈరోజు కల్చర్ మీ హైదరాబాద్ సైడ్ కల్చర్ ఎలా ఉందో చెప్పనా? 1 నైట్ స్టే అనే రూపం, ఒక రాత్రి గడపడు. ఇక్కడ మీ యంగ్స్టార్స్ చదువుకునే పిల్లలు ఎవరైనా ఉంటే తల్లులారా తండ్రులారా వాళ్ళ మీద ఒక కన్యాస ఉంటుంది. మీ హైదరాబాద్ దగ్గరలో జరుగుతున్న వాతావరణం అంటే దాని అర్థం ఏంటి చెప్తా? నిన్ను నేను పెళ్లి చేసుకోను, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవద్దు, నిన్ను నేను ప్రేమించను, నువ్వు కూడా నన్ను ప్రేమించొద్దు, నేను నీతో ఉండను, నువ్వు కూడా నాతో ఉండొద్దు. ఈ ఒక రాత్రి మనం ఒకరికొకరు ఫీలింగ్స్ అనేది
మనం ఆన్సర్ చేసుకుని ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారో కల్చర్ వచ్చేసింది. బైబిల్ ఏమందో తెలుసా? అట్టిది దేవునికి విరుద్ధమైన చర్యలు. ఎగెనెస్ట్ గాడ్, దేవునికి విరుద్ధమైన చర్యలు అవి. అందుకే దేవుడు ఏమన్నాడంటే నీ పానుకు కలంకము లేనిదిగా ఉండాలి అంటే నువ్వు చేయాల్సింది ఏంటో చెప్పనా? నీ ఫీలింగ్స్ రైట్ అని దేవుడు కొట్టాలి అంటే, ఈ సరి అయిన కోరికలని దేవుడు ఒప్పుకోవాలి అంటే నువ్వు చేయాల్సింది ఖచ్చితంగా పెళ్లి చేసుకో. నీ పెళ్లిలో దేవుడిచ్చే గొప్ప దీవుని ఏంటంటే మీరు ఏక శరీరముగా ఉంటారు. మరొక మాట్లాడతాడు ఆయన, వేశ్యసాంగులకును వ్యభిచారులకు అని తిరుగు చేసాడు. ఎందుకు? వివాహము కాకుండా, వివాహము లేకుండా, వివాహ వ్యవస్థను పక్కన పెట్టి ఒకవేళ మీరు పరాయి వ్యక్తులతో గనక ఈ పాన్పు కార్యం గనక మీరు జరిగిస్తే మీరు కలంకమైపోతారు. వివాహంలో ఒక మాట్లాడుతుంది, ప్రేమకి తారకణం ఏంటి చెప్పిన ఫీలింగ్స్ కాదు. ఈ మాట ఎంతమందికి అర్థం అవుతుంది? నేను పలానా వ్యక్తిని ప్రేమిస్తున్నాను లేదా నా భార్యను నేను ప్రేమిస్తున్నాను, నా భర్తను నేను ప్రేమిస్తున్నాను అనడానికి ఫీలింగ్స్ కాదు. బైబిల్ ఏం చెప్తుందో చెప్పిన ప్రేమిస్తున్నాను అనడానికి ఫీలింగ్ కాదు, కమిట్మెంట్. ఒక భార్య ఒకే పురుషుడికి కమిట్ అయి ఉండటం, ఒక భర్త ఒకే స్త్రీకి తను చేసుకున్న స్త్రీకి కమిట్ అయి ఉండటం, ప్రేమకు తారకాలం ఏంటంటే కమిట్మెంట్. ఈరోజు ఎంతమందికి ఉంది చెప్పండి? ఈరోజు ఉందా చెప్పండి? ఎంత ఈజీగా మూడో వ్యక్తులకు అవకాశం ఇస్తున్నారు ఈరోజు భార్య భర్తలు చెప్పండి. ఇవ్వట్లేదా? ఘోరాలు ఎలా జరుగుతాయి చెప్పనా? ఇక్కడ ఈ విషయం మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మీరు చూడండి జాగ్రత్త. కమిట్మెంట్ అనేది కరువు అయిపోయిందో భార్య భర్తల మధ్య ప్రేమ కరువు అయిపోయింది. పరమగీత అనే ఒక పుస్తకం ఉంటుంది, తీయొద్దు సాంగ్స్ ఆఫ్ సాంగ్స్, అది మనం చదువుతున్నప్పుడు మీరు చూడండి. అందులో ఒక ఒక లేడీ క్యారెక్టర్ రన్ అవుతుంది, ఆమె పేరేమి? సోలమన్. ఆమెను మీరు చూస్తున్నప్పుడు మీరు చూడండి, మీకు తెలియని విషయం ఏంటంటే ఒక రాజు ఆఫర్లు ఇస్తుంటాడు ఆ అమ్మాయికి. అమ్మాయిని కూడా కాదు, ఒక గృహిణిలా తీసుకుంటాడు. తనకి ఆఫర్ల మీద ఆఫర్లు, ఇదిగో నీకు బంగ్లా ఇస్తా, అది ఇస్తా, ఇవి ఇస్తా, నువ్వు నా మాటని నాకు లోబడితే నీకు ఇన్ని నేను చేస్తాని తనకి ఎన్నో ఆఫర్స్ ఇస్తుంటాడు ఒక రాజు. కానీ అమ్మాయికి ఆల్రెడీ ఒకరు కమిట్ అయి ఉంటారు, ఆయన కాపరి, గొర్రెలు కాపరి. తన ప్రియులెవరు? గొర్రెలు కాపరి. ఆ గొర్రెల కాపరి ఉన్నంతసేపు అమ్మాయికి తన విలువ తెలియదు, ఆ గొర్రెల కాపరి వెళ్ళిపోతాడు. అప్పుడు అమ్మాయి గొర్రెల కాపరిని ఎదుర్కొంటూ ఉంటుంది. ఈ పరమగీత లైన్స్ ఇవన్నీ. ఆ ఎదుగుతున్నప్పుడు ఈ మధ్యలో మూడో వ్యక్తి వస్తాడు, అతను రాజు. ఇదంతా లైన్గా మీకు దొరకదు కానీ అవన్నీ పజిల్గా ఉంటే తాడి మీద తీసుకొస్తే అర్థం ఉంటుంది. ఆ రాజు తనకు ఆఫర్స్ ఇస్తాడు, నీ ప్రియుడి సంగతి పక్కన పెట్టు, నీకు నేను ఆఫర్స్ ఇస్తున్నా, ఇదిగో నేను రాజుని, నాకు ఒక రాయల్ లుక్ ఉంది, నేను బంపర్ ఆఫర్లు ఇస్తా, నా మాట నువ్వు నాకు లోబడి అంటే ఆ అమ్మాయిని లాస్ట్ కానీ మాట ఏంటి చెప్పినా? నేను లోబడు. ఎందుకు లోబడు అంటే నేను నా పురుషునికి నేను కమిట్ అయిపో. భార్య భర్తల మధ్య ఉండాల్సిన ఒక తీవ్రమైన మాట ఏంటంటే నేను నా భార్య కమిట్ అయ్యి నా భర్తకి నేను నిబంధన చేయబడ్డాను, ఇక ఏ పురుషుడికి చావు కాలం ఎందుకు వచ్చిన నేను తల ఎంచాను. ఇది వివాహంలో ఉండాల్సిన ఒక క్లారిటీ. రూజు క్యారెక్టర్ ఉండకూడదు వివాహంలో. మా ఆయన లేడు కదా, నీ లేదు, మీ ఆయన ఉన్నప్పుడు పరాయి పురుషుడితో మీరు మాట్లాడకూడదు. మాట్లాడు అంటే మీకు తెలుస్తుంది ఏ విధంగా మాట్లాడకూడదు, ఏ విధంగా మాట్లాడకూడదు. ఆ మాటలకి అవకాశం ఇవ్వకూడదు. వాడు ఎవడైనా భార్య లేనప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక ఒక సీనియర్ ప్రీచర్ అన్నాడు, క్రిస్టియన్ ప్రీచర్ ఏమన్నాడంటే, నీ భార్య తప్పితే నీ తోబుట్టుడు తప్ప ఇంకెప్పుడు పరాయి స్త్రీతో ఒంటరిగా కనబడవుతుంది. నిజమే కదా? ఈ మాట ఉంటే నా తోబుట్టు స్త్రీ ఉండాలి లేదా నా భార్య ఉండాలి, ఇక ఏ ఒక సీన్లో ఇక ఏ అమ్మాయితోనే ఉండడానికి వీల్లేదు అన్నాడు. నిజమే, అది బైబిల్ అదే చెప్పి. నేను అంటున్నాను సురేష్ నుండి ఎవరు మన, ఎందుకంటే ఒకరోజు ఇక్కడే జరుగుతుంది ఇచ్చితారు విస్తారం జరుగుతున్న పేరు ప్రొనౌన్సేషన్ తేడా పలికాను. ప్రమీల అన్నాను వెంటనే. ఏమని చెప్తున్నా? ప్రమీల కాదు పరిమిళ అంటే మాట ఏంటో చెప్తున్నా, మా ఆయన పేరు ఒక పేరు కూడా తవ్వడానికి వీళ్ళేదనుకుందేమో. నాకు సురేష్ ఒకేలా అంటే తెంగిరేసే లేడు, ఒకవేళ వేస్తే పేరే రానే ఉంది చెప్పండి, ఇంకొకరితో మాట్లాడు చూసుకుంటుందా. కానీ ఆమెకు తెలియదు, నేను చెప్పినా అందరి ఫోన్లు ఆయనకు వస్తాయి. మా డీసీ ఫోన్లు, మా డీజర్ ఆఫ్ క్రైస్ట్ ఫోన్స్ అన్ని లిఫ్ట్ చేసేది ఆయనే.
డీల్ చేసేది ఆయనే. చాలా విషయం నా దాకా రానివాడు ఆయనే చక్క పెడతాడండి. ఆ విషయంలో మరొకసారి అర్థం చేసుకోవాలి. అంటే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఒక పేరు కలవడానికి విస్తృపాలు లేనప్పుడు మన లైఫ్తో ఇంకొకరు ఎవరు కలవడానికి వీలు. అదే వివాహం అంటే. వివాహంలో మనం నేర్చుకోవాల్సిన గుర్తుపెట్టుకోండి, భార్య భర్తలు ఇరువురు ఒకరికొకరు కమిట్ అయిపోవాలి. చావైన పిల్ల నిబంధన చేస్తారు కదండి, ఏమని వ్యాధి ఎందును బాధ ఎందును అసలు నేను విడవను గడబాయిని అంటాం. మీ ఆయన కరోనా వచ్చిందండి అనుమాన్ ఉంటారు ఉంటారా బాగా సీరియస్ కేసు అండి. మీ ఆయనకి కరోనా వచ్చేసింది ఇక మరి ఫైనల్ స్టేజ్లో ఉంది ఊపిరితిత్తులు పోయేయంటే ఎంతమంది అప్పుడు ఆ డైలాగ్ జ్ఞాపకం చేసుకుంటారు. ఒక భార్య మధ్య ఏం చేసింది తెలుసా, తన భర్తకి ఆక్సిజన్ అందట్లేదని డాక్టర్లు చేతులు ఎత్తేసినప్పుడు తన భర్త నోట్లో తానే నోరు పెట్టి గాలుతుందంటే తనకు ఎంతో ప్రేమ. అది కదా ప్రేమ అంటే, చావులో బాధలో ఇబ్బందుల్లో సమస్యల్లో కన్నీర్లో సంతోషంలో అన్నిట్లో మన చేయబట్టుకుని మన వెనక తిరిగే ఒకే ఒక్క బంధం ఏదన్నా ఉంది అంటే మన పాపం. అది భర్త అయినా భార్య వారిని నిర్లక్ష్యం చేస్తారని చెప్తాం. కానీ మనకి ఊరికే లోపు ఎవరు చెప్పండి, మనకు ఉండే గొడవ ఏంటి చెప్పిన, మనకు ఎవరు దగ్గరకు ఉన్నారో వాళ్ళ విలువ మనకు తెలియదు. ఇప్పుడు దూరం ఉన్న వాళ్ళనే మనం ఎక్కువ గుర్తిస్తాం. మనం కూడ ఉన్న మన భార్యని కానీ భర్తను కానీ ఎక్కువ గుర్తించాం మనం. మరేంటో మనుషులకి సహజంగా ఉన్న గుణం ఏంటంటే దగ్గరకున్న వాళ్ళు విలువ మర్చిపోతారు. అది చాలా పొరపాటు గుర్తుపెట్టుకోండి. మన దగ్గరకున్న వాళ్ళని మనం నిర్లక్ష్యం చేస్తామో అలాంటి వారు మరలా మనం దొరకడం అనేది అసాధ్యం. భార్య భర్తలు గుర్తుపెట్టుకున్న విషయం ఏంటంటే ఒకరిని ఒకరిని నిర్లక్ష్యం చేసుకోవడానికి వీలు. ప్రతి విషయం ఉండాలి. ఇక్కడ ముగించబడిన ఒక మాట చెప్తున్నా, యేసుప్రభు వారి గురించి సంఘాన్ని గురించి సహోదరులు ఎన్నారు చెప్పుకొచ్చారు. యేసుప్రభు వారి దగ్గరికి వెళ్ళి, ప్రభువా సంఘమైన నీ భార్యకి నువ్వు ఇచ్చిన పెద్ద బహుమానం ఏంటి అని అడిగితే అని చెప్పే మాట ఏంటి చెప్తున్నా, నన్ను నేనే అప్పగించుకున్నాను. ఆ మాట ఎంతమందికి గుర్తిస్తుందో, నీ భార్యకి నువ్వు ఇచ్చిన గొప్ప బహుమానం ఏంటి ప్రభువా అంటే ప్రభు అనే మాట నన్ను నేనే అప్పగించుకున్నాను. సురేష్ ఇచ్చే గొప్ప గిఫ్ట్ ఏంటి చెప్పనా, తనను తాను తన భార్యకి అప్పగించుకుని ఎంతకన్నా బహుమానం ఏముంది. ఇది అర్థమవుతుంది కొంతమందికి, చీరగొన లేదు, మిక్సీ కొన లేదు, ఎదుగొన లేదు, ఈదుగొన లేదు, అలా అదుగొన్నారు, మీరు ఇదిగొన్నారంటే అన్నీ ఉండి ఇవ్వాల్సిన స్టేజ్ ఇవ్వకపోతే ఇంకెన్నుంటే సుఖమేటి చెప్పను. నీకు అర్థమవుతుంది, తనను తానే ఇచ్చుకున్నాడు. పురుషుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, తనను తాను ఇచ్చుకోవడం అంటే ఏంటంటే మళ్ళీ చెప్తున్నా, తను అర్థం చేసుకోవడానికి అవసరమైతే భర్త కొన్నిసార్లు దిగాలి. దిగాల్సిందే కొన్ని విషయాల్లో. నేను దిగనండి అంటే దిగనండానికి కుదరదు. ఆవిడ మీ ఆవిడ, నీకు అర్థమవుతుంది, ఆవిడ మీ భార్య, ఆవిడ దిగాలి ఖచ్చితంగా. ఆవిడ దూరం చేసుకుంటే నీ లైఫ్లో చితి వరకు ఉండే బంధం ఏది ఉండదు. నీ పేరెంట్స్ కూడా వాళ్ళంతా సెకండరీ. ఫస్ట్ మన లైఫ్లో ఉండే లైఫ్ అంతా ఉండేది ఎవరన్నా అంటే భార్య భర్తే. వాళ్ళ కోసం దిగాలంటే కొన్నిసార్లు అదే బైబిల్ చెప్తుంది, ఏమిచ్చారు మీ భార్యకి మీ భర్తలకంటే ప్రభు అంటాడు, తమను తాము అప్పగించుకోవాలి. మీరు ఎన్ని జరిగిపోయినా మళ్ళా నేను చెప్తున్నాను, పేరెంట్స్ కూడా వీళ్ళ బంధం బలంగా ఉండాలి అంటే ఇటున్న సహోదరుడు పేరెంట్స్ కానీ సహోదరి మన పేరెంట్స్ కానీ కొన్ని విషయాల్లో వాళ్ళ మధ్యలోకి మనం వెళ్ళడం మంచిది కాదు. అది వాళ్ళకి మంచిది కాదు, మనకి మంచిది. కొన్ని విషయాలు వాళ్ళతోనే వాళ్ళకి వాళ్ళే డీల్ అయిపోతాయి. ఒకవేళ ఆ మధ్యలోకి మనం వెళ్ళాం అనుకోండి, అతుక్కున్న స్టిక్కర్లు, ఇప్పుడు మైకులకి కానీ ఇలాంటి స్టిక్కర్లు అంటించినప్పుడు అతుక్కున్న స్టిక్కర్ని బలవంతంగా లాగండి, ఏమవుతుంది? స్టిక్కర్ స్టిక్కర్గా రాదు, ఏమవుతుంది? చిరిగిపోతుంది, దానికి లైఫ్ ఉండదు. భార్య భర్తల బంధం కూడా అంతే, అంత సున్నితమైంది. వాళ్ళు బంధం చేయబడ్డారు, వాళ్ళు అతుక్కున్నారు, మరలా వాళ్ళని విడదీసే ప్రయత్నం మనం చేశామో నేను చెప్తున్నాను, జీవితాలు జీవితాలు ఎగిరిపోతాయి. మరలా వాళ్ళు కట్టుకోవడం అనేది అసాధ్యం. ఇక అందుకే పెద్దలైన వారు చేయాల్సిన పని ఏంటంటే కొన్ని విషయాల్లో వాళ్ళు మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ జీవితాలు దాటే పెద్దలు వచ్చారు కనుక వీళ్ళు కొన్ని అర్థం చేసుకుని సర్దుకు పెరుగుకోవాలి. కానీ అత్తింటి సైడ్ వచ్చే స్లోగన్స్ అలా రావు మా సైడ్, కానీ అమ్మ తారీఖుని అడుగుతున్నాను. కానీ ఒకవేళ కొంతమంది మాట్లాడే మాట్లాడే ఉంటాయంటే, ఈ పిల్లలు వచ్చిందర మా వాడు మనం సరిగా ఏం చేయడట, పట్టించుకోండి, బైబిల్ చెప్తుంది పట్టించుకోడు అని చెప్తుంది. బైబిల్ ఏమంది, పట్టించుకోడు అని చెప్తుంది. అవి మీరు పట్టించుకోకూడదు. ఏంటి ఆడి పట్టించుకోవట్లేదు, వాళ్ళు అలా ఉంటేనే బాగుంటారు. మీ పేరెంట్స్గా మీకు ఇచ్చే వెయిట్ ఇస్తారు, మీ పేరెంట్ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి మీకు ఇచ్చే గౌరవాన్ని ఇస్తారు. కానీ కొన్ని విషయాల్లో తనతోనే ఉండాలి అతను.
ఇదేలాంటంటే చట్ట ప్రకారం వచ్చే బంధాలు ఉంటాయి రక్తంతో వచ్చే బంధాలు ఉంటాయి ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి రక్తంతో వచ్చే బంధాలు ఏంటంటే మన బంధువులు ఎవరైతే ఉన్నారో మనతో పాటు పుట్టిన వాళ్ళు ఈ రక్తంతో వచ్చే బంధాలు ఇప్పుడు సురేష్ జీవితంలో చట్టపరమైన బంధం వచ్చింది ఆ బంధం ఎవరు ఈమె ఈ బంధాలు వచ్చిన తర్వాత ఈ బ్లడ్ రిలేషన్స్ ఎలా ఫీల్ అవుతాయి అంటే ఉండరు అంటున్నారు సహజంగా సొసైటీలో జరిగే చెప్తున్నారు ఎలా ఫీల్ అవుతారంటే ఈ అమ్మాయి వచ్చిన తర్వాత వీడు మాతో సరిగా ఉండలేదు అప్పుడు కూడా ఇక్కడ పిల్ల తాలింపు కూడా వస్తాయి ఈ అమ్మాయి ప్రతిదీ మాకు చెప్పేది ఇలా ఆయన వచ్చిన తర్వాత అసలు మాకేమి చెప్పట్లేదు వీళ్ళు కూడా అనుకోండి ఇద్దరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకరికి ఒకరు వాళ్ళు ఒక్కరై ఉన్నారు కనుక వాళ్ళ మధ్యలో కొన్ని విషయాలు వెళ్ళడం మంచిది కాబట్టి వీళ్ళైతే కలిపి అంతేగాని దానికి ఆజ్యం పోయిపోతుంది ఇక చివరిగా ఇందాక పాట పాడుతున్నారు కదా సహోదరి మనకు పురాతనమైన పాట అండి పాట బాగుంటుంది ఆ పాటలో వింత వింత అన్న పదం ఉపయోగిస్తాడు స్టీవెన్సన్ గారు పాడిస్తారు పాట ఎంత బాగుంటుంది అంటే అప్పటి వరకు వంటరట వాళ్ళు ఇప్పటివరకు ఈ ఏది ఎక్కేది వరకు వంటరం జరిగింది ఇక నుంచట పెళ్ళి అయిన తర్వాత నుంచట వాళ్ళు అనుకుంటారట అప్పటి వరకు అక్కడ వరకు ఆలోచించిన వీళ్ళు ఈ రోజు నుంచి అనుకుంటారట భార్య భర్తలు ఇక నుంచి మందే మనము అనుకుంటారు అప్పటి వరకు ఒంటరిగా ఉన్న భార్య భర్తలు ఇక నుండి వాళ్ళిద్దరూ ఒక్కటైపోయి ఇది మందే అంటారు ఇది ఎలా జరుగుద్ది అంటే ఆ పాటలు ఆయన అంటాడు అది మర్మమే అంటారు అందుకే బైబిల్లో కూడా ఏమని చెప్పిన భార్య భర్తల బంధం ఒక మర్మం ఇక టోటల్గా నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే దేవుడు ఏర్పాటు చేసిన వివాహ వ్యవస్థలో దేవుడు ఏంటో మనకు బాగా అర్థమవుతుంది దేవుడు ఏంటో మనకు బాగా తెలుస్తుంది శాతగానులు అంటారు ఏమని చెప్పినా రే నేను చేసుకుని ఏడుస్తున్నానరా నువ్వు చేసుకోకురా అని చెప్తాడు నువ్వు ఏడిసేవని చెప్పు నీకు చేత కాలేదని చెప్పు నీ భార్యలో నీకు తీర్చిదిద్దుకొని రాలేదని చెప్పు నువ్వు ఓడిపోయేవని మిగులు కూడా ఓడిపోతాయని చెప్పడం అలా నువ్వు ఓడిపోయావు సార్ నీకు అర్థం చాలామంది చెప్పేలా ఈ పూరి జగన్నాథ్ ఇలా అందరూ చెప్పుకుంటారండి స్వామి తెగ చూసేస్తారు ఈ పిల్లకాయలు చూసారు ఈ యంగ్స్టర్స్ అందరూ ఆ రాంగ్ గోపులని అందరూ పిల్లలు లేదు రోడ్లు తిరిగి బ్యాచ్లు అందరూ ఉంటారు అది చెప్పి మాటలో తెగంటి అంటారు వీళ్ళందరూ వాళ్ళు చెప్తారు ఏమని పెళ్లి చేసిన ఎవడు బాగుపడ్డాడు పెళ్లి చేసిన ఎవడు నిలబడ్డాడు పెళ్లి చేసిన నువ్వు నిలబడలేకపోతే ఎవరు నిలబడ్డా నువ్వు రన్ చేయలేకపోయావు నువ్వు ఫెయిల్ అయిపోయావు నువ్వు చెప్పుకో బైబిల్ చెప్తుంది వివాహం అనేది ఒక గంభీరమైన విషయం దానిలోకి వెళ్ళిన వాడిని సరిగ్గా దేవుని కళ్ళద్దాలను చూడగలిగితే నీ లైఫ్కి మీనింగ్ దొరుకుతుంది నువ్వు ఎందుకు బతుకుతున్నావో తెలుస్తుంది ఒకవేళ అది లేకపోతే పిల్లలు లేకపోతే కుటుంబం లేకపోతే ఈ బంధాలు మనకు లేకపోతే అరిస్టాటిల్ అన్నట్టుగా సమాజంలో జంతువు బతుకుతుంది నువ్వు బతుకు నీకు జంతువు కదా తేడా ఏమి లేదు దానికి కోరుకొచ్చినప్పుడు పరాయి జంతువు మీద ఎగురుద్ది నువ్వు అంతే నీకు దానికి పెద్ద తేడా ఏమి లేదు అది తింటుంది తిరుగుతుంది నువ్వు తింటా తిరుగుతున్నావు కానీ మనుషులు మనం దాటికి మనకి తేడా ఉంది మనకి వాటికి తేడా ఏంటంటే మనకి ఎమోషన్స్ కమిట్మెంట్స్ ఉంటాయి అది బైబిల్ చెప్తుంది ఎలా ఉండాలి అవి మనం లోబడి వివాహాన్ని మనం రన్ చేయగలిగితే దేవుని బ్లెస్సింగ్ మనం చూసుకుంటాం ఈ అధ్యాయంలో చెప్తూ చెప్తూ ఏమంటాడంటే ముగించుకుందాం అందరూ చదువుతారు కానీ చదవరండి ఒకసారి ఎవరి పత్రి కింద చదవండి వివాహము పానుకు నిష్కల్మసమైనదిగా ఉండవలసిన వేశ్య సాంగులకు వ్యభిచారులకు దేవుడు తీర్పు తీర్చును ధనాపేక్ష లేని వారు మీకు కలిగిన వాటితో తృప్తి పొందుడు ఇప్పుడు బాగా ఇప్పటి వరకు ఇద్దరు బంధాలు చెడిపోవడానికి కారణం ఏంటంటే కమిట్మెంట్ లేకుండా మూడో వ్యక్తులు ప్రవేశించారు అప్పుడు కళంకం అయిపోతారు ఇది బయట నుంచి జరిగే విషయం అయితే ఇంటర్నల్గా జరిగే విషయం ఏంటి చెప్పినా భార్య భర్త విడిపోవడానికి కారణాల్లో ఒక కారణం ధనాపేక్ష ఏంటంటే ధనాపేక్ష ఇప్పుడు బాగానే ఉంటారండి కొన్ని రోజులు కలిసిన తర్వాత అప్పుడు అడుగుతారంట ఏమని ఎప్పుడు ఉత్సేది చూసుకుంటూ వచ్చేస్తావేంటి ఏమి తేవా మీ నాన్న ఏం అడగవాలని అప్పుడు మెల్లగా స్టార్ట్ అవుతుంది అనమాట మా ఆయన అడుగుతున్నాడు అని చెప్తుంది ఇక్కడికి వచ్చి అప్పుడు వాళ్ళు ఎవరలేదు అనుకోండి ఆ చిరిగి చిరిగి సేట ఏమవుతుంది చెప్పినా గాలివాన్ అయిపోయి పెద్ద కుంపులు అంటే డబ్బు అనేది భార్య భర్తల మధ్య కూడా ఏమవుతుందట చించిపెట్టేస్తాడు మూడో వ్యక్తి పాడు చేస్తాడనేది ఎంత వాస్తవమో ధనం అనేది కూడా భార్య భర్తల్ని పాడు చేస్తాడు మీకు కావాలంటే ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చూడండి ఉద్యోగాల కొరకు భార్య భర్తలు వాళ్ళ ఒక ప్లేస్లో ఉండి ఉద్యోగం చేస్తారు ఆవిడ ఈయన ఒక ప్లేస్లో ఉండి ఉద్యోగం చేస్తారు ఎందుకండి మీరు అలా అంటే వాళ్ళు అంటారు
రేపు పొద్దున్న పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మరి ఈ రోజు మేము సంపాదించాలి కదండి. మర్చిపోయి విషయం ఏంటి చెప్తున్నా, రేపు పొద్దున మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది కానీ ఈరోజు మీరు బాగోరుకోవచ్చు. సంపాదన ఫ్యామిలీని రన్ చేస్తుంది అనుకోకండి, ఎంత ఉంటే బాగుంటారు చెప్పండి. బైబిల్ అడుగుతుంది, బైబిల్ అన్న మాట ఏంటి చెప్తున్నా, తినడానికి తిండి కట్టుకోవడానికి వస్త్రాలు ఉంటే చాలు మనుషులు బతికించండి బైబిల్. దాని కొరకు ఒక వివాహ వ్యవస్థను నీ భార్యను ఎక్కడో పెట్టేసి, నీ భర్తను ఎక్కడో పెట్టేసి, మీరిద్దరిద్దరూ సంపాదన మాయలో పడిపోయి సీరియస్ గా మీ బంధాలకు మీరు ఇలువలు ఇవ్వకుండా ఆదివారం నాడు శనివారం నాడు వచ్చి రెస్టారెంట్ కి పిల్లల్ని తీసుకెళ్లి ఓ బిర్యానీ గట్టిగా ఆర్డర్ ఇచ్చేసి ఆ ఫ్యామిలీ ప్యాక్ తినేసి ఇంటికి వచ్చి థమ్స్అప్ తాగేసి పడుకుని పోయి మళ్ళీ ఎవరి దారి వాళ్ళు సోమవారం నుంచి శనివారం వరకు దూరం దూరంగా బతికేస్తే నెలకు ఒకసారి మీరు కలుసుకుంటే సంపాదన మాయలో మీకు తెలియదు ఏంటి చెప్పినా, సర్వేలో తెలియని విషయం ఈ ఉద్యోగాల్లోనే తెలియకుండా అక్రమ సంబంధాలు అలవాటు అవుతాయి. అది చెప్పండి, మీ మధ్య సఖ్యత లేదు, దూరం పెరిగింది. ఎప్పుడైతే దూరం పెరిగిందో పరాయ వ్యక్తులు మీ జీవితంలోనికి సొరవ చూపిస్తారు. సంపాదన మీకు తెలియకుండా మీకు చేసే భయంకరమైన విషయం ఏంటంటే మూడో వ్యక్తులకు అవకాశం ఇచ్చారు. డబ్బు కూడా ఫ్యామిలీలో ఎంతవరకు ఉండాలో అంతవరకే. బంధాన్ని దూరం చేసేంత సంపాదన మనుషులకు అవసరం లేదు. బంధాన్ని దూరం పెట్టుకునేంత సంపాదన మనుషులు కోరుకున్నారో ఖచ్చితంగా కుటుంబాలు పడిపోతాయి. ఇక అధ్యాయం అంతా ఏం చెప్తుందంటే చెప్తాను, ముగిస్తాను. ఇక మొదటి వచనంలో వివాహంలోకి వెళ్ళే వారికి లిక్కి పెడుతున్నాడు చూడండి. ఎప్పటికైనా మొదటి వచనంలో ప్రేమ నిలకడగా ఉండాలి. ఒక వివాహ వ్యవస్థ బాగుండాలి అంటే ఆ వివాహ వ్యవస్థలో లింక్ ఇంటర్నల్ గా మనకు కనబడేది ఏంటంటే మీ ప్రేమ నిలకడగా ఉండాలి, మీ ఆధిక్యం మీ సర్వీస్ నిలకడగా ఉండాలి. నెక్స్ట్ చెప్తున్నాడు, మీ బంధాల్ని బంధువుల్ని కాకుండా ప్రతి ఒక్కరిని, మీరు కష్టాల్లో ఉన్న వారిని అర్థం చేసుకోవడం మీకు తెలియదు. అప్పుడు మీ వివాహం కనము, అప్పుడు మీ లైఫ్ బాగుంటుంది, అప్పుడు మీ జీవితాలు అర్థవంతంగా ఉంటాయి. మరొక విషయం చెప్తున్నాడు, ధనాపేక్ష విషయంలో కూడా మీరు జాగ్రత్తగా. అంటే ఈ రెఫరెన్స్ అన్ని ఒకదానికి ఒకటి లింకు. ఇక్కడ ఏమన్నాడు చూడండి, సహోదరుల ప్రేమ విషయంలో నిలువరంగా స్థిరంగా ఉండండి. భార్య భర్తల మధ్య వచ్చే గొడవలు ఎలా ఉంటాయి చెప్పినా, అమ్మ తాలికి వచ్చినప్పుడట అదే, స్త్రీ తాలికి వచ్చినప్పుడట బిర్యానీలు వండుతారట, బిర్యానీలు గట్టిగా వండుతారట. అబ్బాయి తాలికి వచ్చారనుకోండి, సారి కలిసి ప్రయత్నం చేసి పెట్టేస్తారు. ఇదేం ప్రేమ అంటే మీ వాళ్ళని ఒకలా ప్రేమ, ఏమో ఒకలా ప్రేమ చూపిస్తే సహోదరుల విషయంలో లేదా బంధువుల విషయంలో మీ బంధువుల్లో ఒకలాగా ఈ బంధువుల్లో ఒకలాగా భార్య చూస్తే ఆ వ్యత్యాసాలు ఏమైపోతాయి చెప్పండి. గొడవలు వస్తాయి, అడుగుతాడు పురుషుడు, మీ వాళ్ళు వచ్చినప్పుడు ఎంత ఆతృత పడ్డావు, ఈరోజు నా వాళ్ళు వచ్చేసరికి నువ్వు సరిగ్గా పట్టించుకోండి, ఇదా నీ ప్రేమ అంటే బైబిల్ అంటుంది నీ ప్రేమ నిలకడ ఉండాలి. అందరి విషయంలో ఆ సైడ్లో ఉన్నా ఈ సైడ్ ఉన్నా అందరు నీ వారిని చూడాలి, వాళ్ళ కష్టమైన మీ కష్టమైన ఒకలానే చూడాలి. ఇలా మీ వివాహ వ్యవస్థలో ఉంటే ఈ భార్య భర్తల కుటుంబాలు బాగుంటాయి. అప్పుడు చెప్తున్నాడు కిందికి చదువుతుంది, ఐదు వచ్చింది, నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడూ నువ్వు ఎడబాయను. ఆయన చెప్పినగా మీరు ఈ ఎథిక్స్ ఫాలో అవుతే, బైబిల్ చెప్పిన దేవుడు చెప్పిన ఈ ఆజ్ఞలు మనం ఫాలో అవుతే దేవుడు అంటున్నాడు ఇలాంటి వారు నేను ఎన్నడు విడవను ఎడబాయను. ఎంత బాగుంటుంది దేవుడు ఇచ్చేది. మరో మాట అంటున్నాడు, ప్రభువే నాకు సహాయకుడిగా ఉండగా నేను భయపడను, నరమాత్రుడు నాకు ఏం చేయగలడు. అప్పుడు ఫ్యామిలీ ధైర్యంగా చెప్పుకోవచ్చట, ఏమని చెప్పినా మేము ఆయన కార్యాలు మేము జరిగిస్తున్నప్పుడు ఆయన మమ్మల్ని ఎడవడు ఎడబాయకుండా మమ్మల్ని ఉంటే ఇక ఈ నరులు మా ఫ్యామిలీని కానీ మమ్మల్ని కానీ ఏమీ చేయలేరు. అది కదా దేవుడు ఇచ్చే దేవుడు. అంటే ఇలా ఉండండి, ఈ కుటుంబమే కాదు మీ కుటుంబాలు అందరి కుటుంబాలు బాగుంటారు. దీని కార్యాలు కథలు జరిగిస్తారు. పరగ ముందు